నేను సూటిగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా, మీరు రండి, హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. చెరువులలో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు, బఫర్ జోన్లో ఎవరున్నారు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేశారు, ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసిండ్రు, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిండ్రు, ఇవన్నీ ఒక కోణం. మూసీలో, మూసీ అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908 వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ 100 సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా 100లాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాదు నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి, నాలాలు మూసుకపోయినాయి, ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది. ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలియక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా, సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి. వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారమైంది, ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు, ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు, ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని, నాలాలను ఆక్రమించుకొని, మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి, వాళ్లకు పని కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారీసుకొచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమవుతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా?
అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం కొట్టుబోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎలు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాలలో ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లోనే తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక, మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తవ్వకర్సులకు కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుగుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం, ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటుండ్రు కదా, పరిపాలన అనుభవం ఉందంటుండ్రు కదా, మీ 10 ఏళ్ళ పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందుండు, మేము నీ వెనకాల నించుంటాం. 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు, రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా, ఈరోజు ఎంపీ కదా, మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, నువ్వే మా ముందోరసలు నిలబడి, మేము మీ వెనకాల ఉంటాం. నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం, మోడీ దగ్గరకు పోదంపా, 25,000 కోట్ల రూపాయలు ఇప్పి, ఎవరొద్దన్నారు? లేదు, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు. ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ళ ఇల్లు తరలించడానికి 25,000 రూపాయలు వాళ్ళకి తవ్వకర్సులకు ఇవ్వడం నేరమా? అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతుర్రు? బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ 2 అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు వాళ్ళని తొలగించొద్దు, వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిలోనే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోనే చచ్చిపోవాలనా? కింద నల్గొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు, ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి మురుగు నీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడు, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటురు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు పో, ఈరోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరా పో, ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి, అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి, ఆకు కూరలు కూడా. ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానికంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో, ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా? బావా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నాను.